స్వామి, ఏదో మేము పెట్టినందువల్ల ఈ విషయం మీరు చూసినందుకు తెలిసింది. కొన్ని లక్షల మందికి తెలుస్తుంది ఈ విషయం కదా, అందుకే చెప్పాను హోల్సేల్ని. ఇప్పుడు ఇలా దేవుడికే చూశాను, చాలా చక్కగా రాముడు ఉన్నాడు, చాలా సంబరపడ్డాను, ధనం పెట్టి లేచి చూశాను, మధ్యలో తెల్లగా సాయిబాబా విగ్రహం. మీరు గమనించారా, నేను సాయిబాబాను ఒక్క తిట్టు తిట్టలే. గమనించారా, ఎవరైతే సాయిబాబాని దేవుడు అంటున్నారో అంత తిడుతున్నా. పాయింట్ గమనించండి, నేను పాషాణ మతాల్లో కూడా విమర్శిస్తాను కదా, ఎందుకు విమర్శిస్తాను, ఓన్లీ తత్వాన్ని విమర్శిస్తాం, మనుషులు కాదు. పాప వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేక నన్ను ఎట్లా అంటే అట్లా పాప బూతులు తిడుతుంటారు, అంటే మ్యాటర్ లేక అంతే తెలియక ఒక్క డిస్రెస్పెక్ట్ ఒక్క మాట మాట్లాడినా గమనించడమా. కాబట్టి చెప్పింది చేయాలి, రెస్పెక్ట్ అంటే వాళ్ళ మనసే. అదేదో పాట కూడా ఉంది, మనసెరిగిన వాడు శ్రీరాముడు. రాముడు వారిని వాళ్ళ నాన్న, నువ్వు అడవికి వెళ్ళొద్దు, నన్ను జైల్లో పెట్టేయి, నన్ను జైల్లో పెట్టేసి నువ్వు పరిపాలన చేసే, నిన్న అనౌన్స్మెంట్ అయిపోయింది, అప్పుడప్పుడు జైలుకి వచ్చి కనబడు, మీ పిన్ని కిక్కురు మానకుండా నోరు మూసుకుంటది, అందరూ భయపడి చస్తారు, నువ్వు దగ్గరలో ఉంటావు, నాకు హ్యాపీ, నో బీపీ అంటాడు. అంటే రాముడు అలాగే రెడీ అన్నా, అడ్డదారిలో నేను సింహాసనం మీద కూర్చుని ధర్మం గురించి ఎలా మాట్లాడతాను, నన్ను పెట్టావా చార్జింగ్ సన్న చార్జరేనా. సో అధర్మ మార్గంలో కూర్చుని సీట్లో ధర్మం గురించి నేను ఎలా చెప్తాను. సారీ నాన్నగారు, మీరు పిండికి మాట ఇచ్చారు, తీర్చవలసిన బాధ్యత నాది, లెట్ మీ గో టు జీనియర్. అసలు రాముడి ఛాన్స్ ఉంది కదండి, హ్యాపీగా కూర్చోవచ్చు కదా. నాన్న చెప్పాడు, ఇంకేటే ఎవడన్నా కిక్కురు అంటాడా, రాముడు ఎదిచ్చే దమ్ముంది ఎవడన్నా, రాముడు అంటే పోలీసు ఇష్టం కూడా ఉంది. అది అది కాక ఈ దశరథుడు కైక, అది ఇంటర్నల్ మ్యాటర్, ఎవడ బయట తెలుసా, మీడియా ఏమన్నా తెలుసా. ఓకే, దశరథుడు నన్ను చెప్పాడు, రాముడు జైల్లో ఎందుకు వేశాడు దశరథుడిని, అడిగే దమ్ముంది ఎవడన్నా. రాముడు ఎవరు చెప్తారు, ఎవరు చెప్తారు, మారీచులు చెప్తారు. రాముడు ఎవరు, సత్యధర్మ పరాక్రమం రామం, సత్యధర్మ పరాక్రమం. ఏం కలిగి ఉన్నాడు రాముడు, సత్యాన్ని ధర్మాన్ని కలిగి పరాక్రమిస్తున్నాడు. సత్యం ధర్మం ఉంటేనే పరాక్రమించగలం, లొసుగుడు ఉంటే కాదు. అదైనా అందుకు రాముని చూసి అది నేర్చుకోవాలి. రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ, రాముడు పోక పోసిన ధర్మస్వరూపం రాముడు పట్టుకోవాలి. అంతేగాని ఆ పదాలు తీసుకొచ్చి సాయిరామ, సాయి కృష్ణ, సాయిమాత ఏంది రాశారు, లేక నీకు సాయిమాత ఏంది, ఆయనకే బేసిక్స్ ఎవరికి తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఆయన ఫకీర్. సో ఆయన చేయగలిగి ఏదైతే చేశాడు, మాంసమే తిన్నాడో ఇంకోటో, ఇందులో రెఫరెన్స్ కూడా ఉంటుంది, నీకు చదివారో లేదో, ఆయన కొండ పెట్టి తిప్పుతాడు కదా, అది తిప్పితావు చేయగలిగిపోద్ది, దాన్ని వైద్యం చేశారు, తెలుసు. మనంతా సినిమా చూస్తాం కదా, సినిమాలో పాటలు పాడేసి వినేసి అది సాంబార్ పడిపోతుంటాం. మనం ఆయన ఏం ఖండించక్కర్లేదు, ఎవరు ఖండించాల్సి వస్తే ఎవరిని ఖండించాలి, ఎలాంటి అమాయకులను ఖండించాలి, దండించాలి, నేర్పించాలి. ఆయన కృష్ణుని ప్రతిష్ఠిద్దామని గుడి కట్టించాడు, ఈ పనికి మానవాళ్ళు వ్యాపారం కోసమని అసలు కృష్ణుడు ప్రతిష్ట అనేది తీసి ఇదిగో ఈ శవాన్ని పెట్టుకెళ్ళి అటు పెట్టి సేవ చేస్తున్నారు. ఈ సనాతన ధర్మం పుట్టిన గడ్డిది. ఇప్పుడు ఇంకో పాయింట్, సాయిబాబా అని సాయిబు గారు, ఆయన ముస్లిము, సభగా మారి కల్లా అని చెప్పాడు ఆయన. ఎంతమంది సాయిబులు వస్తారు ఈ గుడికి, సాయిబాబా గుడికి ఎంతమంది సాయిబులు వస్తారో పోనీ, ఈయన చెప్పినట్టు సబ్కా మాలిక్ ఏక్క అని చెప్తారా, సబ్కా మాలిక్ అల్లా అని చెప్తారా, అంటే ఇంకా అయిపోయిందిగా, నువ్వు కొట్టేట్టుకుండగా అల్లా ప్రకారంగా చెప్పండి,
అకార్డింగ్ పురాణం నువ్వు బొట్టెట్టకూడదు, విగ్రహాన్ని పూజ చేయకూడదా? మరి విగ్రహానికి పూజ చేయించుకుంటే సాయిబాబా ఐడియా కాబట్టి వాళ్ళు రారు, వాళ్ళు కట్టుకున్నారు. ముస్లిం సార్ కరెక్ట్, క్రిస్టియన్ సార్ కరెక్ట్, హిందూ సార్ వరస్ట్. వాళ్ళు బానే ఉన్నారు, నువ్వు ఒక్కడే డబ్బా కొడుతున్నావు అన్ని ఒకటని. వాళ్ళు చాలా కన్ఫర్మ్ గా ఉన్నారు అన్ని ఒకటి కాదు అని, ఒక్కడే డబ్బా కొడుతున్నావు అందు. సో ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, బ్యాక్గ్రౌండ్ ఏంటో ఎవరికి తెలియదు. ఆయన ఏవో మహిమలు చూపించుంటాడు, ఆ మహిమను మనకు ఎంతో మంది చూపించారు. ఎన్నో ఎన్నో యోగులు గోల్డ్ మంది ఉన్నారు మనకి, సమాధిలోంచి మాట్లాడే రాఘవేంద్ర స్వామి లేడా, సమాధిలోంచి మాట్లాడిన వీరబ్రహ్మం గారు లేదా, బోల్డ్ని సృష్టించిన వాళ్ళు ఉన్నారు, బోల్డ్ మంది కలిపి. ఇవన్నీ గాలి విద్యలు, వీటి సిద్ధులు అంటారు. అనిమా గరిమా మహిమ వసిత సిద్ధులు. సో దేవుడు అంటే యోగేశ్వరుడు, అన్ని యోగాలకి పైన ఉండేవాడు, చావు పుట్టుకలు లేనివాడు. నిన్న ఎవరో క్వశ్చన్ అడిగారు, నువ్వేనా? సో రాముడు కృష్ణుడు శరీర ఇప్పుడు వదిలేశారా అని. భాగవతం చదవం మనం, రామాయణం చదవం, వాట్సాప్ లో ఒకటి చదివేసి కామెంట్ చేస్తుంటాం. రాముడు సరయు నదిలోకి వెళ్ళి తన అవతారాన్ని చాలించాడు, అదొక మార్గంగా వెళ్ళారు. నిజంగా అవతారం చాలించడం వేరు, చచ్చిపోవడం వేరు. చచ్చిపోతే శవం దొరుకుతుందిగా, ఒక సమాధి బాగా ఉంటుందిగా. అలాగే కృష్ణే స్వధామోపగతే ధర్మ జ్ఞానాది బిస్సా భాగవతం చెప్పింది. స్వధామానికి వెళ్ళిపోయాడు ఆయన, తెలియక అసూయతో కామెంట్ చేస్తారు. ఓ వేటగాడు బాణం వేశాడు, రక్షించుకోలేకపోయాడు, చచ్చిపోయాడు అంటుంటారు ఈ పాపులు, పాషాణ మతస్తులు. ఇప్పుడు ఓ కత్తి తీసుకురండి, ఏం పేరు కత్తి, అరికాళ్ళు ఇలా పొడిచేస్తారు. నీ అరికాళ్ళు చచ్చిపోతావా? అరికాళ్ళు కత్తిట్టి కాసక్కన పొడి చేసే పోను, నాకే పొడి చేయాలి రావంగా. ఆలోచించండి, అరికాళ్ళు పొడితే సత్తాడు ఎవడైనా? ఎంత బ్రెయిన్ లెస్ కామెంట్లు అండి. అది ఎవరు బాణం చేసేవాడు అక్కడ? ఓ పోయేవాడు ఎవరు? వాడు వాలి, గత జన్మలో రావడా అని చెప్పారుగా. వాడు ఇలా పుట్టాడు, ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి వచ్చాడు, అక్కడ శంకర కథాపద్మంతో స్వామి దర్శనమిచ్చా. చెప్పబోయి నేను మీరంతే అంశాన్ని ఏదో జంకిపళ్ళు అనుకునే ఇచ్చాను. ఒరే నేను ఏర్పాటు చేస్తేనే నువ్వు చేసేవరా నాయన, నువ్వేం కంగారు పడదు అని వాడికి మోక్షం ఇచ్చి నువ్వు వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అందుకని బాణం జరిగింది అంటే ఏంటి? ఏం మాట్లాడతామా, ఏం మాట్లాడతాం? అందరూ మీ గాడి లెక్కే ఉంటారు, ఏంటి గుమ్మమ్మాయి లేకుండా రెండు చక్రం ఆలోచించాలి. సరే ఎనీహౌ, కాబట్టి అమ్మ సాయిబాబా ఈజ్ నాట్ గాడ్. మీరు చెప్తే ఏం చెప్తే మాట, సాయిబాబా ఈజ్ ఏ మెసెంజర్ ఆఫ్ గాడ్ అండి, మెసెంజర్. ఆ చెప్పించి రామాయణం చదవండి, రామనామం చేయండి, ఏకాదశి చేయండి, భౌతికం చదవండి, భాగవతం చదవండి, విష్ణు సహస్రనామం చదవండి, సాయిబాబా సంబరపడతాడు. లేదు బంగారు ప్లేట్లో పెట్టి జీడిపప్పు ఉప్మానికి ఆయన అందులో రాసిపోయాడు. ఇంకా నాకు కోవాలి, ఇంకా ఆట తీరుందా? చెప్పాను కదా పంజరం, పంజరం పంజరానికి రంగు లేదు. ఇదిగో చూడండి, చాలా క్లియర్గా రాసి ఉంచండి, 10-18 అధ్యాయం 137 పేజీలో హేమంతపడు పంతు ముందర వసాలలో కూర్చున్నాడు. కిటికీలో ఏకనాథ భాగవతమును ప్రసిద్ధ మరాఠీ గ్రంథం ఉండేది. ఇది భాగవతంలోని ఏకాదశి స్కందమునకు ఏకనాథుడు వాసిన వాక్యానం. సాయిబాబా సిఫార్సు చేర్చే బాపు సాహెబ్ దీక్షతో శ్రీకృష్ణునికి అర్జునుకు జరిగిన సంభాషణ రూపమైన భౌతికేత, దాని మరాఠీ వాక్యానము జ్ఞానేశ్వరి శ్రీకృష్ణునకు అతని సేవకుడు ఉద్ధవునికు జరిగిన సంభాషణ రూపమైన ఏకనాథ భాగవతము మరియు భావార్థ రామాయణము నిత్యము శిరిడీలో చదువుచుండేవాడు. బాబా భక్తులు ఎవరైనా ప్రశ్న వేసినప్పుడు
కొంతవరకు జవాబిచ్చి అటుపైన వారిని ఆ గ్రంథంలో పారాయణము వినుమని పంపుచుండెను. ఇంత గట్టిగా ఎందుకు చదువుతున్నాను తెలుసా? నిద్రలే చత్తారు అని. మిమ్మల్ని కాదు, ఈ వీడియో చూసేవాళ్ళు. ఏదైనా బాబా కొంతవరకు జవాబిచ్చాడు పైన వారిని ఆ గ్రంథంలో పారాయణ విడుమని పంపించున్నాడు. ఈ గ్రంథములే భాగవత ధర్మంలోని ముఖ్య గ్రంథములు. భక్తులు బాబా ఆజ్ఞానుసారము ఆ సత్సంగంలో పోయి ఆ గ్రంథం విన్నప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానం లభించుండెను. హేమాడి పంతు కూడా నిత్యము ఏకనాథ భాగవతమును పారాయణం చేయుచుండేవాడు. నేనేమో ఈ బుక్ చదవలేదు ఎప్పుడు, నాది అబద్ధం కాదు అనడానికి ఎంతకంటే రుజువు కాదా? నిజమే, కరెక్ట్. నేను చెప్పిన పదాలు సాయిబాబా గురించి చెప్పిన అబద్ధం కాదనడానికి ఎంతకంటే రుజువు అన్నా కాదా? మరి మీ కర్నూలు జిల్లా వాడు గుండుగాడు వైజాగ్ లో ఉన్నాడు, ఆడు ఈయన అడ్డం పెట్టిన ఫుల్ బిజినెస్ చేసేస్తున్నాడు గుండుగాడు. ఈ జిల్లా ఏదో